అందరికీ నమస్కారం. నేను మీ కడా లక్ష్మణ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో చాలామందికి తణుకు అనే పేరు తెలుసు. తణుకులోని కొన్ని విషయాలు, అదేవిధంగా తణుకు టౌన్ ఏ విధంగా ఉందనేది కుదిరితే రెండు మూడు పాటల కింద, లేకపోతే కనీసం ఒక రెండు పాటల కింద, అంటే కొన్ని పాటలు అయితే తీసాను కానీ, అంటే వీడియో అయితే తీసాను కానీ ఎన్ని పాటల కింద రిలీజ్ చేస్తానన్నది తెలియదు. కాబట్టి ఇంచుమించుకు ఒక రెండు మూడు పాటల కింద అయితే తణుకు టౌన్ అయితే చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. ఇది తణుకు టౌను. ఇక్కడ నుంచి అంటే దీనికి ముందు షుగర్ ఫ్యాక్టరీ ఉంటాయి. ఇదైతే ముల్లపడ వాళ్ళది హాస్పిటల్. ఇది ముల్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్. రైట్ సైడ్లో హాస్పిటల్ పేరు చెప్తే తణుకు, తణుకు పేరు చెప్తే హాస్పిటల్ అన్న రకంగా మారిపోయింది. అంటే ఈ ఒక్క హాస్పిటల్గా చాలా హాస్పిటల్స్ అయితే తణుకులో బాగా పెరిగిపోయినాయి. సిటీ కేబుల్ యాడ్స్ అవి ఎక్కువ వస్తాయి. బట్టల షాపులు, హాస్పిటల్స్ బాగా ఎక్కువ తణుకి. సినిమా హాల్స్ కూడా ఎక్కువే, ఎందుకంటే ఈ చుట్టుపక్కల అత్తిలి ఇవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాలకి ఒక పెద్ద టౌన్ ఏది అని చెప్పని అనుకుంటే తణుకు. భీమవరం అటువంటి ఏరియాలతో కంపేర్ చేసుకుంటే లివింగ్ అంటే మనకి రెంట్లు ఇవన్నీ కూడా మనకి తణుకులో అయితే కొంచెం కంఫర్ట్గా అంటే మనకి అనుకూలంగా ఉంటాయి, కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పని చెప్తూ ఉంటారు. తణుకు మీద నుంచి గతంలో ఎన్హెచ్ 5 చెన్నై టు కోల్కతా, ఇప్పుడు దాన్ని ఎన్హెచ్ 16 చేశారు. నేషనల్ హైవే ఒకటి వెళ్ళడం జరుగుతుంది. హైవే వెంబడి కూడా కళ్యాణ మండపాలు, రకరకాల షాపులతో కూడా ఆ రకంగా కూడా మంచి డెవలప్మెంట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ డెవలప్డ్ ఏరియానే తణుకు. తర్వాత తణుకులో ఈ హాస్పిటల్స్, బట్టల షాపులు కూడా కాకుండా పారిశ్రామికంగా షుగర్ ఫ్యాక్టరీ, టెక్స్టైల్స్, ఇంకా వేరే వేరే ఇండస్ట్రీస్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ కూడా అయితే ఉన్నాయి తణుకు చుట్టుపక్కల. కోళ్ళ ఫార్మ్స్, అది గుడ్లు కావచ్చు, గుడ్లకు సంబంధించిన లేయర్స్ అయితే ఎక్కువ ఉంటాయి తణుకు చుట్టుపక్కల. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని బట్టల షాపులే. ఈవినింగ్ టైం అయితే అస్సలు ఖాళీ అయితే ఉండదు, మనకి ఫుల్ బిజీ ఉంటుంది మాట రోడ్ అంతా. ఇంకా పండగలు అయితే చెప్పవసరం లేదు. అసలు కారు ఇప్పుడు ఈ రకంగా వెళ్తుంది, అది అదే పండగ టైంలో ఈవినింగ్ టైంలో అయితే ఇంచుంచు కొలుచుకునే కదిలే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ బట్టల షాపులు ఉన్నా కానీ, బట్టల షాపులు ఇవన్నీ ఉన్నా కానీ బైక్ పార్కింగే గగనం. ఇంకా కార్ అయితే చెప్పవసరం లేదు. కార్లు రోడ్ల మీద పెడితే పోలీసులు సైరన్ వేసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళు అయితే పార్కింగ్ ఏదో ఉంటుంది మనకి. చాలా షాపులకి అయితే అది కూడా ఉండదు, ఒక చోట పెట్టుకుని ఇంకో చోటకి వెళ్ళి ఇది చేసుకోవాలి. ఇది తణుకులో మెయిన్ సెంటర్. నేను వచ్చిందేమో అత్తిల వైపు నుంచి వచ్చాను, నేను తణుకు ఎంటర్ అయ్యాను. మెయిన్ సెంటర్ ఇది, నరేంద్ర సెంటర్ అన్నమాట. గతంలో రైట్ సైడ్లో నరేంద్ర థియేటర్స్, ఇవి అవి వచ్చేటప్పుడు ఇంక తీసేయడం జరిగింది. అంటే అవి తీసేసి మళ్ళీ కొత్త కడుతున్నారు. సో ఇది లెఫ్ట్ సైడ్, ఇది లేదే రాంగ్ అంటే ఇష్టం వచ్చిన అటు వస్తున్నారు. బస్ స్టాండ్కి వెళ్ళేది, బస్ స్టాండ్ చెన్నై, విజయవాడ చెన్నై వెళ్ళే రోడ్ ఇది. బ్యాక్ సైడ్ అయితే తణుకు, తణుకు నుంచి రావులపాలెం, రాజమండ్రి వెళ్ళేది. ఇక్కడ మనకి హెల్మెట్స్ అనేవి కనిపించే పరిస్థితి ఉండదు. హెల్మెట్స్ ఓన్లీ మెయిన్ టౌన్స్ వరకే ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు.